మంగు మచ్చలతో బాధపడుతున్నారా మంగు మచ్చలతో ఇబ్బంది పడి నలుగురితో కలవటానికని ఇబ్బంది పడి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయా ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఏ విధంగా మనకి తగ్గుతుంది ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అసలు మనకి తగ్గుతుందా లేదా అని చాలా మంది అపోహల్లో ఉంటారు ఎంతో మంది పేషెంట్స్ నేను చూస్తూ ఉంటానండి వాళ్ళకి అసలుకి నాకు ఇది ఈ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందని నాకు తెలియదు డాక్టర్ గారు అసలుకి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇంత మంచి రిజల్ట్ వస్తుందని చాలా మంది తెలియక అవేర్నెస్ లేక దానితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటప్పుడే మనకి చాలా సఫరింగ్ అనేది ఉంటుందండి ఎంతో మంది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఈ మంగు మచ్చలతో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ మంగు మచ్చలు అనేటివి మొండిగా కదా సార్ దీనికి ట్రీట్మెంట్ ఉంటాయా అని చాలా మంది నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అందుకోసమేనే నేను ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ డీటెయిల్ వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చానండి నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్ లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను మరి మచ్చలు ఏముంది చిన్న మచ్చలే కదా కాస్మెటిక్ కన్సర్నే కదా ఏముంటది అంత ఇబ్బందికరం అని అంటే ఎంతో మంది మంగు మచ్చలతో బాధపడుతున్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి చాలా కన్నీళ్లు పెట్టుకుని బాధపడి అసలు నేను ఎన్ని పెరిళ్ళకి పేరెంటలకి అసలు వెళ్ళలేకపోతున్నాను సార్ నలుగురులో కలవలేకపోతున్నాను ఎవరు చూసినా కానీ అసలు నీ ముఖంకి ఏమైపోయింది పాడైపోయింది అసలు ఏం చేసుకున్నావు చర్మాన్ని అని చెప్పి దెప్పి పొడుస్తున్నారు తప్ప నాకు అసలుకి నలుగురిలో కలవాలంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గుతున్నాయి సార్ అసలు నేను వెళ్ళలేకపోతున్నాను ఎంతో మంది బాధపడిన వాళ్ళు ఉన్నారు మీరు ఇమాజిన్ చేసుకోండి మీ చర్మాన్ని మీరు పట్టించుకోకపోవచ్చు కానీ చర్మానికి విపరీతమైన నలుపు వచ్చినప్పుడు నలుగురు అదే పనిగా చెప్తూ ఉంటే ఎంత బాధపడుతూ ఉంటారండి అందుకోసమనే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎక్కడైనా కానీ పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్స్లో కానీ నలుగురు కలిసినప్పుడు వాళ్ళకి ఏదైనా చర్మ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని దెప్పి పొడవటం కానీ అలాంటిది కానీ ఏం చేయకండి నిరుత్సాహపరచకండి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఉంటాయి మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని ఫాలోఅప్స్ చేసుకొని మెయింటైన్ చేసుకోవాలని వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేయండి తప్పకుండా వాళ్ళని మా దగ్గరకు వస్తే ఈ ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి కూడా మేము వివరిస్తూ ఉంటాం నా దగ్గరకి చాలా మంది పేషెంట్స్ పక్క వాళ్ళు చెప్పినందుకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళు అంటారు అంటే నాకు ట్రీట్మెంట్ తగ్గింది మీరు కూడా ట్రీట్మెంట్ తీసుకోండి బాగుంటుంది అని చెప్పేసి అలా మీరు ఎంకరేజ్ చేసి ఒకరికొకరి సొల్యూషన్స్ అనేటివి తెచ్చుకోవాలండి మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఆఫ్ లెవెల్స్ బాగా తగ్గుతూ ఉంటాయండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కూడా నలుగురితో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా మంది ఉంటారు చిన్న మచ్చలుగా వచ్చి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేది చేస్తానండి ఉన్నది ఆగుతుంది ఉన్నది కరుగుతుంది కూడా అలానే మనకి పెద్దగా పెరుగుతుంది అని అంటే మీరు నెగ్లెక్ట్ చేస్తే గనక దాని విపరీతంగా పెరిగే స్టేజ్ కి దానికి వదిలేస్తే పెరుగుతూ ఉంటుందండి మంగు మచ్చల లక్షణమే అది శరీర తత్వమే అది ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది అయిందనంటే అంటే అది పెరుగుతూ పోతుంది తప్ప మనకి అది ఇమీడియట్ గా కరెక్ట్ అవుతుంది అని అంటే దాన్ని కరెక్టివ్ మెజర్స్ మీరు చేసుకుంటే గానీ కాదు ఇప్పుడు శరీరంలో ఏదైనా చేయి స్ప్రేన్ అయింది అనుకోండి దానికి అదే పనిగా మీరు పని చెప్పి ఇంకా విపరీతంగా పని చేపిస్తే ఏమవుతుంది తిరగబడుతుంది ఇంకా వేస్ట్ గా అవుతుంది ఇంకా డ్యామేజ్ అవుతుంది ఇంకా డిటీరియరేట్ అవుతుంది అలాంటిది మీకు మంగు మచ్చలు కూడా అదే కదండి దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది పెరుగుతూ ఉంటుంది మందులు తీసుకోకపోతే పెరుగుతూ ఉంటుంది సన్ స్క్రీన్ తీసుకోకపోతే పెరుగుతూ ఉంటుంది అలా మనం సన్ స్క్రీన్ తీసుకొని పెట్టుకోవాలి మనం సన్ స్క్రీన్ పెట్టుకోకపోతే ఎలా సో ఈ విధంగా మంగు మచ్చలకి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ట్రీట్మెంట్స్ అనేటివి కూడా ఎలా తీసుకోవాలో చెప్తాను మీకు మంగు మచ్చల్లో ట్రీట్మెంట్స్ లో ముఖ్యమైనది ఏంటంటే మనకి సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాలండి టాబ్లెట్స్ అనేటివి ఉంటాయండి నైట్ టైం క్రీమ్స్ అనేటివి కూడా ఉంటాయి సన్ స్క్రీన్స్ గురించి డాక్టర్ గారు ప్రతి ఛానల్లో ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నారు మీరు ప్రతి వాత వీడియోస్ లో తీసినా కానీ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ అనేది చెప్తారు డాక్టర్ గారు అసలు ఏంటి సన్ స్క్రీన్ అసలు అవసరమా మనకి ఇదంతా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు సన్ స్క్రీన్ అనేది మీ బెస్ట్ ఫ్రెండ్ అండి సన్ స్క్రీన్ అనేది మీరు పెడుతూ ఉంటే పిగ్మెంటేషన్స్ అనేటివి బాగా తగ్గుతూ ఉంటాయి మాయిశ్చరైజర్ కూడా మరొక బెస్ట్ ఫ్రెండ్ మీకు స్కిన్ ఫిట్నెస్ కి మీకు ఇవి రెండు చక్కటి నేస్తాలు మీరు ఎప్పుడైనా ఫిట్నెస్ కి మీరు జిమ్ లో జాయిన్ అయినా రన్నింగ్ గ్రూప్ లో జాయిన్ అయినా సైక్లింగ్ జాయిన్ అయినా మీకు గ్రూప్ జాయిన్ అయినా గేమ్ జాయిన్ అయినా దానికి ఒక గ్రూప్ లో ఫ్రెండ్స్ ఉండాలి అలానే వాళ్ళు మంచిగా కమిటెడ్ ఉండాలి అలాంటి కమిటెడ్ ఫ్రెండ్స్ మీ స్కిన్ ఫిట్నెస్ కోసం అని మీకు సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అనేది ఉంటుందండి ఈ స్కిన్ ఫిట్నెస్ అనేది ఎందుకు రావాలి సన్ స్క్రీన్స్ తోటి మాయిశ్చరైజర్ అని అంటే అవి స్కిన్ ని రీగెయిన్ చేస్తుంది రికవర్ చేస్తుంది మంచిగా హెల్తీగా ఉండటానికి బెనిఫిట్ చేస్తుంది సన్ స్క్రీన్స్ పెట్టడం తోటి మీకు ఏమవుతుంది అంటే చర్మంలో మీకు పైన పెట్టడం వల్ల ఒక మంచి కవచం లాగా మారుతుంది కవచం లాగా మారి సూర్యుడు వెలుతురు తగిలినప్పుడు రిఫ్లెక్ట్ చేసేస్తుంది రిఫ్లెక్ట్ చేయటం కానీ అబ్జార్బ్ చేసి డిగ్రేడ్ అవ్వటం కానీ జరుగుతుంది ఈ సన్ స్క్రీన్ పెట్టడం వల్ల కింద చర్మ కణాలు ఏవైతే కిందికి జారిపడి నల్ల ముద్దలుగా అవుతుంది కదండి ఈ నలుపు ప్రొడక్షన్ చేసే నల్ల కణాలు ఇంకా ఎక్కువ యాక్టివ్ గా పని చేయకుండా దాన్ని లో యాక్టివిటీకి చేస్తుంది అనమాట అలానే టాబ్లెట్స్ కూడా లో మీకు మంచి అడ్వాన్స్డ్ మాలిక్యూల్స్ కొన్ని వచ్చాయండి ఇతరతర ఇండికేషన్స్ కోసం తీసుకుంది ఆఫ్ లేబుల్ ఇండికేషన్ గా మేము ట్రై చేస్తున్నాము చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అండి ఇవి లేజర్స్ తోటి కంబైన్ చేసినప్పుడు టాబ్లెట్స్ లేజర్స్ అనేటివి మనం ఖచ్చితంగా కంబైన్ చేసి చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి లేజర్స్ గురించి కూడా చెప్తాను గ్లూటాన్ రెస్పిరెట్రాల్ వైటమిన్ సి ఇలాంటి ఇతరత్రస్టాన్థిన్ ఇలాంటి ఇతరతర యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటితో కాంబినేషన్ లో చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటాయి ఇవే కాకుండా క్రీమ్స్ కూడా ఉంటాయండి ఈ క్రీమ్స్ మంగు పెరగకుండా కొద్దిగా కంట్రోల్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది సార్ నేను క్రీమ్స్ ఎన్నో రోజుల నుంచి వాడుతున్నాను అసలు నాకు క్రీమ్స్ ఎక్కడ వాడుతున్నా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా క్రీమ్స్ ఇస్తున్నారు దాంతో పెట్టడం వల్ల నాకు నలుపులు వస్తున్నాయి బాగా ఇబ్బందికరంగా మారుతుంది సార్ నాకు అయినా కానీ తగ్గట్లేదు అని అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే క్రీమ్స్ అనేటివి చర్మ కణాల లోపలికి బాగా విపరీతంగా పెనిట్రీట్ అయ్యి అక్కడి దాకా వెళ్ళదండి మనకి అక్కడి దాకా వెళ్ళేసి నలుపుని కంట్రోల్ చేయదండి దానికి మనం టాబ్లెట్స్ లేజర్స్ అనేటివే పని చేస్తాయి క్రీమ్స్ అనేటివి సపోర్టింగ్ చేస్తాయి లేజర్స్ అనేటివి పిగ్మెంటేషన్ కి మంచి రిజల్ట్ తీసుకొస్తుంది టాబ్లెట్స్ క్రీమ్స్ అవన్నీ వాటికి సపోర్ట్ చేస్తుంది అనమాట మనం ఏమనుకుంటామని అంటే టాబ్లెట్స్ క్రీమ్స్ బాగా చేస్తాయి లేజర్స్ కొద్దిగా అంత పుష్ చేస్తాయని అలా కాదండి లేజర్స్ అనేటివి బాగా పనిచేస్తాయి టాబ్లెట్స్ క్రీమ్స్ అనేటివి దానితోటి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట ఈ విధంగా కాంబినేషన్స్ అనేటివి తోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది ఇవి సేఫ్ టాబ్లెట్స్ అంటే నా దగ్గర ఎంతో మంది పేషెంట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి యూస్ చేస్తూ రిజల్ట్స్ తెచ్చుకొని వాటిని మెయింటైన్ చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయన్నమాట ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వెంట్రుకలు కానీ చర్మానికి కానీ ఏమైనా ఉన్నా కానీ సందేహాలు ఉన్నా కానీ అపోహలు ఉన్నా కానీ ఎలాంటి డౌట్స్ అయినా కానీ మీరు కామెంట్ సెక్షన్లో పెడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా నేను టెక్స్ట్ రిప్లై వీడియో రిప్లై సమయానికి నాకు వీలైనప్పుడు నేను చేస్తూ ఉంటానండి ఎలాంటి వీడియోస్ని మీరు అందరికీ షేర్ చేస్తూ మీ మిత్రులకి శ్రేయభిలాసులకి చుట్టాలకి అమ్మ నాన్నకి అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ మీ పిల్లలు కానివ్వండి ఎవరికైనా కానివ్వండి వీళ్ళకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను నా ఛానల్ని రెండు లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లకి వాళ్ళ పాజిటివ్ కామెంట్స్ తోటి నాకు ప్రోత్సాహం ఇచ్చి ఎన్నో వీడియోస్ చేయటానికి నాకు ప్రోత్సహిస్తూ ఉంటానండి నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పంచుకుంటారని ఆశిస్తున్నాను నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి మళ్ళీ కలుస్తాను నమస్తే